సంచలనం సృష్టించిన శ్రద్ధ కేసు రోజుకో విషయం బయటికి తనను చంపుతాడని ముందే పసిగట్టిన శ్రద్ధ వైరల్ అవుతున్న లెటర్ ఆ లెటర్ లో అసలు ఏముంది ప్రియుడు తనను చంపేస్తాడని శ్రద్ధ ముందే పసిగట్టింది ఈ మేరకు ఆమె రెండేళ్ల క్రితమే మహారాష్ట్రలో కంప్లైంట్ ఫైల్ చేసింది వాసాయిలో ఆమె ఫిర్యాదు కూడా చేసింది కాగా ఇప్పుడు దానికి సంబంధించి ఒక లెటర్ నెట్టింట్లో వైరల్ గా మారింది ఈ మేరకు ఆ లెటర్ ను ఢిల్లీ పోలీసులు రిలీజ్ చేశారు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న శ్రద్ధ ఆఫ్తాబ్ చాలా కాలం నుంచి కలుసుంటున్నారు ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం వాళ్ల మధ్య గొడవ జరిగింది అప్పుడే ఆఫ్తాబ్ శ్రద్ధపై దాడి చేశాడు కూడా ఈ మేరకు ఊపిరాడకుండా చేసి చంపాలని చూశాడని శ్రద్ధ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది నన్ను చంపి ముక్కలు చేసి విసిరేస్తానని బెదిరించాడు నన్ను కొట్టి 6 నెలలైంది కానీ చంపేస్తానని బెదిరించడంతో ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయాను అని ఆమె దాంట్లో చెప్పింది ఇది వరకు ఆమె మొహంపై గాయాలతో ఉన్న ఫోటో ఒకటి బయటకొచ్చింది అదే ఏడాది తన స్నేహితుడికి ఆమె దాన్ని షేర్ చేసింది తీవ్ర వెన్ను గాయాలు కావడంతో అప్పుడు ఆమె ఆసుపత్రిలో కూడా చేరిందని ఆ స్నేహితుడు వెల్లడించిన విషయం తెలిసిందే అయితే ఈ రెండు ఘటనలు ఒకటేనా కాదా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు ఇక ఆ లెటర్లో ఆఫ్తాబ్ కుటుంబం గురించి ప్రస్తావించింది శ్రద్ధ ఈ ప్రస్తావన గురించి అతడి తల్లిదండ్రులకు తెలుసు వారికి మేము కలిసి ఉంటున్నామని కూడా తెలుసు వారు అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చేవారు మా పెళ్ళికి వారి ఆశీస్సులు కూడా ఉన్నాయి అని ఆ లెటర్లో రాసింది శ్రద్ధ ఆఫ్తాబ్ తో కలిసి ఉండడం తనకు ఇష్టం లేదని కూడా దాంట్లో ఉంది అయినప్పటికీ శ్రద్ధ అతడితోటే ఎందుకు కలుసుందనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో 2020లో మహారాష్ట్రలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకుంటున్నారు ఇక శ్రద్ధ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు సహకరిస్తానని నిందితుడు ఆఫ్తాబ్ చెప్పుకొచ్చాడు క్షణికావేశంలోనే చంపానని ఆ తర్వాత ఏమీ గుర్తులేదని ఆఫ్తాబ్ పోలీసులకు చెప్పాడు దీంతో అతనికి పాలిగ్రఫీ నార్కో టెస్టులు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు